మాట కి నిజంగా ఆయనకి గిల్లితే అంటే వాళ్ళు గిల్లితే ముందు వైసీపీ వాళ్ళు గిల్లుతారండి ఆ గిల్లే విధానం ఎలా ఉంటుందంటే రక్తాలు వచ్చేస్తాయి అన్నమాట ఆ రక్తాలు వచ్చేటట్టుగా వాళ్ళు గిల్లుతారు దానికి ఎదురుగా మనం ఏదైనా ఒక మాట అంటే దానికి ఫీల్ అయిపోతా ఉంటారు ఇక్కడ స్పీకర్ ఆడియో గారు షాక్ అయ్యింది వినబడుతుందండి ఆ మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి యా 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 మీరు మాట్లాడొచ్చు ప్లీజ్ అమ్మా రాంబాబు గారు షాక్ ఏంటండి ఇరిగేషన్ శాఖ మంత్రి ఏ రోజైనా ఇన్ని సార్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు మంత్రి అయిన తర్వాత ఏ ఒక్కసారైనా సరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి ఒక్కసారైనా సరే ఆయన మాట్లాడడం జరిగిందా అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది పోలవరం ప్రాజెక్టే కాదు మన మన రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల విషయంగా అవ్వచ్చు అసలు ఆయనకి ఏమైనా అవగాహన ఉందా కనీసం శాఖాపరంగా సరే ఆయన ఏ రోజైనా సరే ఒక సమావేశం ఏర్పరిచి దాని గురించి అవగాహన తెచ్చుకున్నారా దాన్ని ప్రతిమంది అయినా ప్రజెంట్ చేశారా ఏ రోజు ఆయన ప్రతిమందికి వచ్చినా కూడా అయితే పవన్ కళ్యాణ్ గారిని లేదంటే రాఘవ చంద్రబాబు నాయుడు గారిని లేదంటే లోకేష్ గారిని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఒకటి స్విమ్మింగ్ పూల్ లో వాళ్ళ ఫోటోలు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదండి అసలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అలాంటి ఏమైనా ఉంటే దాన్ని ప్రశ్నించాలండి వ్యక్తిగత జీవితం ఎవరికైనా ఉంటుంది మీకైనా ఉంటుంది నాకైనా ఉంటుంది వయసులో ఉన్నప్పుడు చాలా మంది ఎన్నో చేస్తుంటారు కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనకి మనం చూడాలండి అదేమంటే సంజనా సుకన్య గురించి మాట్లాడితే అవును మీకేంటి ఇబ్బంది అని మాట్లాడతారు వాళ్ళని కొంచెం కంప్లైంట్ చేస్తారని మాట్లాడతారు మరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమైనా వచ్చి కంప్లైంట్ చేస్తారండి ఇక్కడ వాళ్ళిద్దరు ఏమైనా వచ్చి కంప్లైంట్ చేస్తారా లేదా రేణుదేవి గారు మాట్లాడే మాట్లాడైనా సరే ఆవిడ రిలీజ్ చేసిన వీడియోకైనా సరే కనీసం మాట్లాడేమని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ వీళ్ళలో మాట్లాడాలి ఆవిడ నిజంగా చాలా కుటుంబ చెప్పుతో కొట్టారని చెప్పారు ఆయన కూడా వైసీపీ నాయకులు మాట్లాడాలి ముఖ్యంగా ఈ అంబా రాంబాబు గారు లాంటి వాళ్ళు మనం అసలు మార్పు ఎక్స్పెక్ట్ చేయడం అనేది అనవసరం ఎందుకంటే ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారి దగ్గర జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారో రాజు సరైనడైతే నేను ఎప్పుడు చెప్తానండి రాజు సరైనడైతే సైన్య సరిగ్గా ఉంటుందని చెప్పాను ఇక్కడ రాజ చరిత్ర లేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు రోజు రోజుకి కూడా పేపర్ అయిపోతున్నాయి గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటల తీరు మాటల దాడి అందులోని వ్యక్తిగత జీవితాల మీద దాడి అనేది ఏ స్థాయి తెలిపోయిందనేది ప్రతి ఒక్కరికి తెలుసుకున్న విషయం అంటే గతంలో ఏమి జరగలేదు కేవలం ఈ ప్రభుత్వం జరిగిందని నేను అంటున్నా కానీ గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే అక్కడ 10-15% అలా ఉంటే ఈరోజు 70-80% వెళ్ళిపోయింది కనీసం నోటితో మాట్లాడుతున్న పరిస్థితి పిల్లలు ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని సినిమాల్లో నేను ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు చూడకూడదు అంటారు అలాంటి ఈరోజు సభలు కూడా పిల్లలతో చూడకూడదా అనే స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవాలి మనం ముఖ్యంగా అంబటి రాంబాబు గారు అవ్వచ్చు లేదా పేరు నాని జోగి రమేష్ లేదంటే ఇంకా చాలా మంది ఉన్నారు అంటే మా విషయం వచ్చే పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చే అనేక మంది ఆయన మీద వీళ్ళందరికీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారిని కిట్టే శాఖకి వీళ్ళందరినీ కూడా అధ్యక్షులు చేశారని చెప్పని మేమైతే భావిస్తాం ఎందుకంటే ఎప్పుడు చూసినా పని పరంగా శాఖల పరంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి లేదు ఒకటి ఏం చేశారని అంటే బటన్ ఒకే కార్యక్రమం చేశారు బటన్లోకే కార్యక్రమం ఒకటే ఈరోజు ఫెయిల్ అయింది కనీసం మంత్రిత్వ శాఖ ఏదైనా ఉందంటే మంత్రి శాఖలో ఏ మంత్రి శాఖ కూడా ఆ శాఖ పరమైన పనులు చేసే పని లేదు ఆ శాఖ మీద పట్టులేదు ఏ మంత్రులకి కూడా పట్టలేదు దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ముఖ్యంగా టార్గెట్ ఏంటి అంటే పాలిటిక్స్ డైవర్ట్ చేయాలి అంటే అభివృద్ధి కనిపించకూడదు ఏదైతే బట్టలు నొక్కున్నారో ఆ బట్టలు నొక్కే కార్యక్రమంలో లబ్ధిదారులకి డబ్బులు పట్టలేదు ఇవన్నీ కూడా పక్కదారి పట్టాలంటే మెయిన్ టార్గెట్ ప్రతిపక్షాలని బూతు తిరితే టాపిక్ అంతా ఈ డిస్కషన్స్ అన్ని కూడా అటెక్ వెళ్ళిపోతాయి కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసి ప్రీ ప్లాన్డ్ గానే వాళ్ళంతా మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం అలానే ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆపడం పవన్ కళ్యాణ్ గారి మీద నానా మాటలు మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించండి ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మాట్లాడటం కానీ పరుష పదజాలం మాటం కానీ చేయాల ఆయన 1-2 సార్లు చెప్పు చూపించినా లేకపోతే ఇంకోటి మాట అన్నా కూడా కేవలం కొంతమందికి అందులోను ఎవరైతే ఆయన తీవ్ర స్థాయిగా ఆ స్థాయి మించి మాట్లాడారో వాళ్ళకు మాత్రమే చెప్పని పర్టికులర్గా చెప్పి మరి వాళ్ళకి చేశారు అంతే తప్పితే ఏ రోజు ఇంట్లో వ్యక్తులు కానీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ రాజకీయానికి సంబంధం లేని ఆడవాళ్ళని కానీ ఎప్పుడు కూడా ఆయన మాట్లాడారు కనీసం అదన్నా అర్థం చేసుకోవాలి కదా ప్రతిపక్షాలు అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా ముఖ్యమైనది ప్రతిపక్షాలు ఉంటేనే ప్రజల యొక్క గొంతు వినపడుతుంది బయటికి వచ్చే పరిస్థితి ఏంటంటే ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షాలు వాళ్ళ వాయిస్ వినిపించే పరిస్థితి ఉంటుంది ఆ వాయిస్ ఏ ఉండకూడదు ప్రతిపక్షాలే ఉండకూడదు అంటే కుదరదండి ఇది అసలు ఇది ఏం నియంత్రితం ఈ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటి ఒక మాట అడిగితే 100 మాటలు అది కూడా కొన్ని విధానపరంగా సమానం చెప్తారా అంటే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు 2 విడత వారని చెప్పారు చాలా తీవ్ర స్టాటిస్టిక్స్ కాదు రిపోర్ట్ ని పెట్టుకొని మీరు ఎందుకు లెక్కలు ఇవ్వలేదు అని చెప్పని చాలా తీవ్ర ఫిగర్తో సహా చెప్తే అప్పుడన్నా మేము
మాట్లాడండి ఎంత నియంత్రణత్వంగా బిహేవ్ చేస్తే అన్ని అంతమంది ఓటర్లు వారి యొక్క ఆలోచన విధానం మార్చుకుంటారు ఎవరికి టైం అయిపోయిందండి ఎవరికి టైం అయిపోయింది వైసీపీ ప్రభుత్వానికి అండి ఓహో వైసీపీ ప్రభుత్వానికి అత్యంతలోనే ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో గడ్డుకాలం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా మారే పరిస్థితి లేదు మారమని కూడా కోరుకోవడం లేదు మీరు అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నారా ప్రజలు అనుకుంటున్నారా ప్రజలు కోరుకుంటున్నారా ఏమని ప్రజల్లో ఉండేది మేము ప్రజల్లో పనిచేసేది మేము ప్రజల కోసం పనిచేసేది జనసేన పార్టీ కాబట్టి ప్రజలు అనుకునే మాటే మేము మీకు చెప్తున్నాం అంతే కానీ మా ప్రతిపక్షాలు కానీ ఎవరికి వాళ్ళు మేము అనుకుంటాం మేము ఉండాలని చెప్పారు అది కాదని నేను చెప్పేది ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే అత్యంత దారుణ వైసీపీ దీవించుకోలేరేమో నార్మల్ గా ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత ఒక స్థాయి వరకే ఉంది కానీ ఈ ప్రభుత్వానికి ఎంత స్థాయిలో 151 కిలోమీటర్లు ఇచ్చారో అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా అమ్మో ఈసారి జగనత్త మన ఈ రాష్ట్రంలో బతకేం పరిస్థితి ఈ రాష్ట్రం నుంచి పారిపోవాలనే పరిస్థితికి జనాలు వచ్చేసారు అనేది మాకు వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే మేము బట్టలు అమ్ముతున్నాము 2.25 కోట్ల మందికి మేము పథకాలు ఇస్తాం కాబట్టి 1 లక్ష 1.4 లక్షలు ఇస్తాము 5-3 చేసుకున్నా కూడా మాకు నాకే వస్తాయి మొత్తం ఓట్లు వైనాడు పంచాయతీ అని చెప్పని ఒక కలలలో బతుకుతున్నారు సో వాళ్ళని అలాగే ఉండేవండి మాకు ఇబ్బంది లేదు కానీ ప్రజాస్వామ్య బద్ధంగానే ఏ మాటైనా ఉండాలి ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా పైకి వెళ్తే అది వినాశనానికే ఉంటుంది తప్పితే ప్రజలకు అనుకూలంగా అయితే ఉండదు ప్రజలు హర్షించరు కూడా రైట్ అండి ఇక వేరే టాపిక్ గురించి కూడా మాట్లాడదాం మీరు ఉన్నారు కాబట్టి నిన్న మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ విశాఖ వారాహ యాత్రలో ఉన్నారు కాబట్టి వారాహ యాత్ర విశాఖలో జరుగుతోంది కాబట్టి ఉత్తరాంధ్రలో జరుగుతోంది కాబట్టి నిన్న రిషికొండకి వెళ్ళారు ఆ రిషికొండ పర్యటనకు ముందుగా అనుమతులు లేవు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెహికల్ తో పాటు ఇంకొక 7 వెహికల్స్ ని అనుమతించారు అక్కడికి వెళ్లారు వెళ్ళడం అంటే కింద నుంచి చూశారు కింద నుంచి చూసి ఆయన అబ్జర్వ్ చేశారు కింద నుంచే చూశారు పైకి పర్మిషన్ లేదు ఎవరికి పర్మిషన్ లేదు ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లా ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండ్ కోర్టులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి ఆ కట్టడాల మీద సో అక్కడక్కడ కొన్ని వైలేషన్స్ ఉన్నాయి కానీ మేము పూర్తిగా వైలేట్ చేయలేదని చెప్పి ఏదో ప్రభుత్వము అధికారులు సమర్థించుకునే పరిస్థితి నిన్న రిషికొండ పర్యటనకు వెళ్లి మీరు తేల్చిందేంటి ప్రజలకు చెప్పేదేంటి అది చెప్పండి రవిశంకర్ గారు ఇక్కడ మనం ఏదైనా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయో అక్రమ ముఖ్యంగా అసలు రిషికొండలో ఆల్రెడీ అక్కడ గెస్ట్ హౌస్ ఉన్నాయండి ఇది వరకు ఇదో చాలా స్ట్రాంగ్ గా కట్టిన గెస్ట్ హౌస్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా ఉపయోగంలోనే ఉండేవి కానీ ఈ ప్రభుత్వం ఆ గెస్ట్ హౌస్ అన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేసేసి మళ్ళా కట్టడాలు మొదలెట్టాయి ఆల్రెడీ దాని వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ దేనికండి 9.5 ఎకరాలతో 8 వరకు ఇచ్చారు కానీ ఈ రోజు 60 ఎకరాల వరకు ముందు కొట్టేశారు అంటే వీళ్ళు అంటున్నారు కదా కొన్ని వైలేషన్స్ అని చాలా చిన్న వైలేషన్స్ అని చెప్తున్నారు కదా ఆ వాళ్ళు చిన్న వైలేషన్స్ అంటే వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చాంతాడంతో ఉంటాయి అంటే 9 ఎకరాలు ఎక్కడ 60 ఎకరాలు ఎక్కడ మనకి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల్ని అసలు తొలచాల్సినంత అవసరం ఏముంది నిజంగా ఒక 30-40 కిలోమీటర్ల లేకపోతే 50 కిలోమీటర్లు రవాణా తగ్గిద్దాం లేదా ఇంకా రూపాయలు ప్రజలకు చాలా ఉపయోగపడతా అనుకున్న పరిస్థితుల్లో దాంట్లో ఏదైనా ఆలోచించదు మనం కానీ ఇక్కడ అసలు సంబంధం లేకుండా ఎందుకు అంత పోరుగులు కొట్టేసి మరి అక్కడ అక్రమ కట్టడాలు ఎందుకు కట్టాలి ఆల్రెడీ ఉన్న కట్టాలు ఉన్నాయి కదా మీకు నిజంగా ఈ ప్రభుత్వానికి కావాలి అంటే ఆ ఉన్న కట్టడాలని కొంచెం రీమాడలింగ్ చేస్తే ప్రజాధనం అక్కడ వినియోగం అయ్యేది దుర్వినియోగం అయ్యేది కాదు కానీ ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అలానే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అనుమతించడానికి వాళ్ళకు ఉన్న ఇబ్బంది ఏంటంటే నిజం 1 కిలోమీటర్ ముందు ఆపేసి కేవలం 7 నుంచి 8 వెహికల్స్ వరకే పర్మిషన్ అంటే అది కేవలం క్యామ్మేనే అండి పవన్ కళ్యాణ్ గారు క్యామ్మేనే 7 నుంచి 8 వెహికల్స్ ఉంటాయి మిగతా నాయకులు ఎవరు కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వడం కానీ ఆయన అక్కడి నుంచి కూడా నడిచి వెళ్ళి మొత్తం మీడియా వ్యాన్ ఎక్కి మరీ ఆయన చూశారు మీరు అక్కడ చూస్తే రవిశంకర్ గారు నిజంగా వైసీపీలో ఎవరో మంచి డైరెక్టర్లో లేకపోతే మంచి సినిమా ఆటోగ్రఫీ ఆలోచన అంటున్నారు నిన్న చూస్తేనే మొత్తం కొండంతా అక్కడ గ్రీన్ మ్యాట్ తప్పేస్తుంది చాలా ఆశ్చర్యం ఏంటిది కొండ తప్పేశారు కదా గ్రీన్ కనిపిస్తుంది ఏంటంటే అది గ్రీన్ మ్యాట్ నేను మీడియా వాళ్ళందరూ చాలా క్లోజ్అప్ లో చూశారు చాలా ఆశ్చర్యం చాలా తెలియజేస్తుంది వైసీపీ వాళ్ళకి అంటే మన సాటిలైట్ వ్యూలో నుంచి చూస్తే అది కొండ ఉంది అక్కడ గ్రీనరీ ఉందని కనిపించడానికి ఆ గ్రీన్ మ్యాట్ వేస్తారా అన్నంత ఇదిగా అక్కడ గ్రీన్ మ్యాట్ వేయడం జరిగింది అంత అవసరమైందండి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళింది ఇదంతా కేంద్ర మీడియా నేషనల్ మీడియా చూడాలి టేపు అని కళ్యాణ్ గారు మొన్నే చెప్పారు వైజాగ్ యాత్ర అప్పుడు ఖచ్చితంగా నేషనల్ మీడియా వైజాగ్ పెట్టుకుంటుందని అందుకనే ప్రతి అంశాన్ని ఏదైతే వీళ్ళు మభ్యపరుస్తున్నారో కేంద్రానికి ఆ అంశాలన్నింటినీ కూడా బయటకు తీసే క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది అదంతా కూడా చూపించే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా చూపించారు రేపు దాని యొక్క ఫలితం ఏంటి అనేది మీరు భవిష్యత్తులో చూస్తారు
రైట్ సౌజన్య గారు ఇప్పుడు ఏదైనా అభివృద్ధి చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రైల్వే టన్నెల్ వేయాలనుకోండి ఒక కొండను పగలగొట్టాల్సి ఉంటుంది ఒక రోడ్ ఎక్స్పాండ్ చేయాలనుకోండి అక్కడ ఉన్న గ్రీనరీని అంతా కూడా తీసేయాల్సి ఉంటుంది కాబట్టి మేము అభివృద్ధిలో భాగంగానే ఇదంతా చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది అయితే అప్పుడు అంటే వాళ్ళకి అభివృద్ధి చేయడం తెలియదు కాబట్టి ఆ వాళ్ళు చేసేది అభివృద్ధి అనుకుంటారండి కళాతోపలేని ప్రభుత్వం కాబట్టి కళాతోపలేని ఆలోచనలు కాబట్టి వాళ్ళు చేసేదే మేము చేసేదే గొప్ప మేము చేసేది అభివృద్ధి అనుకుంటారు అక్కడ ఆల్రెడీ నేను చెప్పానండి కట్టాలు ఉన్నాయి ఉన్నాడిని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలియాలి ఎవరు సంబంధం ఎవరు నేను అనుకోవద్దు ఎవరు సంబంధంతా రైట్ అండి ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే రిషికొండ రిషికొండ మీది వైజాగే కాబట్టి రిషికొండ నాకు కూడా తెలుసు వైజాగ్ రిషికొండకి అక్కడ రామనాయుడు గారి స్టూడియో ఉంది కదా రామనాయుడు స్టూడియో నాకు తెలుసు 10 కిలోమీటర్ల లోపలోనే ఉంటది అది పెద్ద దూరం కూడా కాదు మరి రామనాయుడు స్టూడియోస్ మరి ఎవరు ప్రభుత్వ హయాంలో ఇచ్చారు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంతే కదా సజ్జాజే గారు రైటా కరెక్టేనా ఆ రైట్ ఇచ్చారు కదా మరి అక్కడ కూడా వాళ్ళు ఒక స్టూడియో కట్టుకున్నారు చాలా సినీ పరంగా అక్కడ అభివృద్ధి జరుగుతుంది చాలా చాలా మంచి మంచి సినిమాలన్నీ కూడా రామనాయుడు స్టూడియోస్ విశాఖలో అక్కడ చిత్రీకరించబడ్డాయి చాలా హిట్స్ అయ్యాయి కాబట్టి రిషికొండను కూడా మేము ఆ రకంగానే అభివృద్ధి చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అసలు ఏ ప్రతిపక్షం అక్కడికి వెళ్ళినా కమ్యూనిస్టులు వెళ్ళినా బీజేపీ వాళ్ళు వెళ్ళినా జనసేన వాళ్ళు వెళ్ళినా టీడీపీ వాళ్ళు వెళ్ళినా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు ఎందుకో పరిశీలించడానికి దానికి మరి యానాదయ్య గారు క్లారిటీ ఇస్తారు ఇదంతా అభివృద్ధిలో భాగము అభివృద్ధి చేసుకుంటే తప్పే ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా కొన్ని బిల్డింగ్స్ అక్కడ వచ్చాయి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సెప్టెంబర్ నుంచి అక్కడే కాపురం పెడతానని చెప్పి బహుశా ఇక్కడ నుంచే పెట్టి ఉండవచ్చు సీ వ్యూ నిన్న మీ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో సముద్రాన్ని చూస్తూ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవాలో ప్లాన్స్ వేస్తారు అని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు కదా దీనిలో వైసీపీ నాయకులు కలిసి వచ్చే అంశం ఏంటి చెప్పండి ఇప్పుడు వైలేషన్స్ ఉన్నాయి ఉల్లంఘనలు ఉన్నాయి వాళ్లే ఒప్పుకుంటున్నారు ఏ రకంగా దీన్ని వాళ్ళు అంటే రిషికొండను ధ్వంసం చేయడం ద్వారా వైసీపీ నాయకులకు కలిసి వచ్చేది ఏంటి అనే దాని మీద క్లారిటీ ఇవ్వండి వాళ్ళేమో అమ్మేసుకోవట్లేదు కదా వాళ్ళేమో అమ్మేసుకోవట్లేదు కదా కబ్జా చేసి బయట నుంచి చూస్తే ఒక బిల్డింగ్ అక్కడ నుంచి కనిపిస్తుంది నిన్న పవన్ కళ్యాణ్ గారు చూపించారు అందరికి మీడియా మిత్రుల వెహికల్ ఒకటి ఎక్కి చాలా సాహసం చేసి దాని మీదకి దూకి ఆయన ఏదో చూపించే ప్రయత్నం చేశారు ఆ కట్టడం ఒకటి నిర్మితం అయింది అది యాక్చువల్లీ దాని మీద డ్రోన్స్ కూడా అలౌ చేయట్లేదు నాకు తెలిసి పోలీసులు కాబట్టి వాస్తవంగా ఏం జరుగుతుందనేది తెలియదు మీకు అక్కడ ఏదైనా జరగకూడనిది ఏదైనా జరుగుతుందని అనుమానం ఉందా ఆ రిషికొండ మీద అక్కడ ఏదో జరుగుతుంది కాబట్టి ఇంత నిలబడుతున్నారు సౌందర్య గారికి అక్కడ అవకాశం ఇవ్వలేదు అంటే బిల్డింగ్ అన్నప్పుడు సభ్యులు ఎలాగో కనిపిస్తానే ఉంది అయినా ఎందుకు ఆస్తున్నారు అంటే ఏం జరుగుతుంది అక్కడ నిజంగా ఇప్పటికైనా అది అలాగే వదిలేస్తే చెట్లు పెంచే కార్యక్రమే మళ్ళీ వాటికి అయ్యే కనుక మనం సీట్స్ వేస్తే కనుక కొంతమంది ఏర్పడిపోద్ది కానీ అది చేయరు కాదు అంతకన్నా మించి ఏదో అయితే లోపల జరుగుతుంది కాబట్టి అంత ఆపే ప్రయత్నం చేస్తారనేది మేము భావం రైట్ అండి యానాదయ్య గారు క్లారిటీ ఇవ్వాలి అక్కడ ఏదో జరగకపోతే ఎవరికి తెలియనట్టుగా ఎవరికి తెలియకుండా అక్కడ ఎందుకు సీక్రెట్ గా మీరు డ్రోన్స్ వెళ్ళనివ్వట్లేదు